శివం బజే మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసాము, టెర్రరిజం అనిపించింది, హర్రర్ ఉన్నట్టు అనిపించింది, డివోషన్ అనిపించింది. అసలు ఏ జోనర్ ఇది? నాట్ టెర్రరిజం, టెర్రరిజం అన్నారు, టెర్రరిజం 100% ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో పాటు మీరు ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా పిల్లల పాపలు చూడండి, సరదాగా చూడండి. హాయ్, హలో, అందరికి నమస్కారం. నేను మీ రావళిక, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. శివుడు అంటే నాకు ఇష్టం, కాశీలో ఉంటాడని కాదు, కాటిలో కూడా తోడుంటాడని. శివం బజే మూవీతో మన ముందుకు వస్తున్నారు. ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో హీరో అశ్విన్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అశ్విన్ గారు. హాయ్ రవళి గారు, బాగున్నారా? బాగున్నారు. రవళిక కదా, రవళిక గారు బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? రిలీజ్ దగ్గరలో ఉంది, ఇక టెన్షన్ టెన్షన్. ఎలా ఏమంటారు ఆడియన్స్ అనే దాంట్లో ఉన్నారు. చాలా క్యూట్ గా ఉన్నారు మెరూన్ డ్రెస్ లో శివం బజే టైటిల్ తో. అది పైకి లోపల మట్టికి చాలా టెన్షన్ గా ఉన్నారు. ఐ నో మూవీ అంటే ఉంటుంది కదా, అంటే మనం ఒక పాయింట్ నమ్మి అది తీసుకొని వచ్చి ఈ రోజు నమ్మి ముందుకు తీసుకొస్తున్నప్పుడు నేను నమ్మిన పాయింట్ సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ కాదు. అసలు మీరు మీరు ఏమంటారు ఆ పాయింట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని దగ్గర ఉన్నాను. మనం పని చేసినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు దానికి వచ్చే అప్రిషియేషన్ ఉంటుంది కదా, దానికోసం. అంటే శివుడు కాన్సెప్ట్నే తీసుకున్నారు కదా, అంటే సెంటిమెంట్తో జనాలని అట్రాక్ట్ చేయాలి, శివ భక్తుల్ని అట్రాక్ట్ చేయాలని ఉద్దేశం ఏమైనా ఉందా? లేకపోతే ఈ మంచి కాలంలో శివుడి మీద వచ్చిన సినిమాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అఖండ డమరుకం. ఇది డమరుకం? ఎప్పుడు డమరుకం? నాగార్జున గారు చాలా అఖండ వచ్చి కూడా దగ్గర దగ్గర 4 ఇయర్స్ అయిపోతుంది. అఖండ కూడా శివుడి మీద కాదండి సినిమా, కొంచెం ఉంటుంది. అలా అయితే ప్రతి సినిమాలోనూ శివుడు ఉంటాడు, అలా కాదు, కొంచెం కాదు. అఖండ సినిమాలో అసలు శివుడి మీదే కాదు, బాలయ్య బాబు ఒక అఘోరాలోకి వెళ్ళిపోయి, అఘోర అంటే హీస్ లైక్ శివగణమే, శివుడికి సంబంధించిన వ్యక్తి అని చెప్పడం. హీస్ నాట్ శివుడి మీద సినిమా కాదు. డమ్మరకు నాకు ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. ఈ సినిమా ఎస్పెషల్లీ ఒక శక్తి, ఒక ఎనర్జీ కావాలి. అఫ్సర్ హుసేన్ గారు డైరెక్టర్, మహేశ్వర్ రెడ్డి మూలి అని ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరు ఈ కథ తీసుకున్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక అఫ్సర్, ఒక ముస్లిం అయ్యి ఉండి మీరు ఈ కథను భలే రాశారు సార్ అని నేను అప్రిషియేట్ చేశాను. ఓకే, అంటే మన నిజ జీవితంలో జరిగే కథలు ఏది జరిగినా ఇది విధి రాత, మనకు ఆల్రెడీ రాసిందిలే డెస్టినీ అని ఇలా మాట్లాడుతుంటారు అందరు, అంత ఈశ్వర యజ్ఞాన్ అంటుంటారు. అలా ఒక 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 మాయ కావాలి, ఆ మాయని ఆయన ఈశ్వర మాయ కింద తీసుకున్నారు. ఆయన ఏమైనా కుట్టదా అంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కథ, ఆయన చుట్టూ మా చుట్టూ ఆయన లేలా ఎలా ఉంది అనేది సినిమా. సో ఇందులో కోయిన్సిడెంట్ ఏంటంటే మీరు వర్క్ చేసే వాళ్ళు మీరు అందరూ శివుడి భక్తులే అని 100% ఎవరు కాదు, ఆయనకున్న కల్ట్ ఫ్యాన్స్ ఎవరికి ఉంటారు. జనరల్ గా మన హీరోలు కూడా చాలా మంది హీరోస్ ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకమైన విపరీతమైన ఒక రకమైన కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే మన దేవుళ్ళలో కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ గణపతితో మొదలు పెడతారు, లక్ష్మీ పూజ అంటారు, వెంకటేశ్వర స్వామి లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామి, ఇంతమంది ఉన్నారు. ఈ వైష్ణవ దేవుళ్ళు అంటారు మళ్ళీ ఇందులో ఈ కేటగిరీస్. ఈ వీళ్ళల్లో అందరికన్నా శివుడికి, శివయ్యకి ఎక్కువ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని అంటారు. మీరు మొదలు పెట్టడమే కాశీ అయినా లేదా కాటిలో కూడా తోడినది, ఆయనకి విభూది ఉంటే చాలు, ఇంకేమో అవసరం లేదు అంటారు. సో ఆయన అలంకార ప్రియుడు కూడా కాదు, భోలా శంకరుడు అంటారు ఆయన. సో కాశీలో అప్సర్ గారు ఆయన మా కథలోకి ఆయన ఎలా మర్చి చేశారంటే చాలా అద్భుతంగా చేశారు. అది కావాలని మనం చేస్తే రాదుగా. ఎప్పుడు నా దగ్గరికి ఇది లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో నా దగ్గర పాయింట్ చెప్పడం, దాన్ని డెవలప్ చేసి ఆగస్టులో రావడం, మేము నవంబర్లో అలా స్టార్ట్ చేసాం. మీ దగ్గర జూలైలో వచ్చామంటే ఆయన ఆజ్ఞ లేక నేను జరగవు కదా అని అంటాను. మనం ఒక పని చాలా గట్టిగా చేసేయాలనుకున్నాం కానీ జరగవు. ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక దైవానుగ్రహం ఉంటే కనుక అసలు మనం ఇలా అనుకున్నా కూడా అయిపోతుంటాయి. అది నేను నిజంగా దేవుడు ఉన్నారంట. మీరేమనుకుంటున్నారు?
ఉన్నారు, ఒక పవర్ ఉంది, ఏదో పవర్ మనల్ని నడిపిస్తుంది, అదే దేవుడు అని నేను నమ్ముతాను. సృష్టి ఉందని నమ్ముతారు, దేవుడు లేడని ఎలా అనగలం? అంటే కొంతమంది అపోజ్ చేస్తుంటారు, స్పిరిట్కి దేవుడు ఉన్నారు, దేవుడు లేదు, అంటే సైన్స్ దేవుడు నమ్ముతారు. దేవుడు ఉన్నారంటే ఆబ్వియస్ గా దైవం ఉంటుంది. సో ఈ పక్కన పెట్టేస్తే మన బుద్ధున్న లేకుండా మన సూర్యుడు కనబడుతున్నాడు, ఆయన ప్రత్యక్ష దైవమే కదా. ఎంతో మందికి సూర్యుడు వెలుతురునిస్తూ ఎంతో మందికి లైఫ్ ఇస్తూ ఇసేసుకోవాలి. మన అమ్మా నాన్న మన దేవుడే కదా, మనకు మన జన్మనిచ్చిన వాళ్ళు, మనకు సహాయం చేసిన వాళ్ళని ఏమని పోలిస్తాం మనం? దేవుడనే అంటాం. అంతేందుకు డాక్టర్ని దేవుడితోనే పోలిస్తాం? మనకి ఏదన్నా అపాయం ఏదైనా వస్తే ఆయన కాపాడేదంటే దేవుడు అంటే. లేదు మనకి ఏదైనా డబ్బులు అవసరమయ్యి ఎవరన్నా డబ్బులు ఎమర్జెన్సీ ఉంది అప్పా అనే టైంలో ఎవరి నుంచి డబ్బు సహాయం చేస్తే దేవుళ్ళగా వచ్చి కాపాడారంటారు. అతని పేరు చెప్పరు, దేవుళ్ళగా వచ్చి కాపాడారంటారు. ఎందుకు దేవుడి పేరు అక్కడ ప్రతి చోట యాడ్ చేస్తారంటే ఆ శక్తి అనేది ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి రకరకాల పేర్లు, శివుడు అంటారు, వెంకటేశ్వర అంటారు, అల్లా అంటారు, జీసస్ అంటారు. మై పర్సెప్షన్ ఇది ఇది. ఇప్పుడు ట్రైలర్ చూసాము, టెర్రరిజం అనిపించింది, హర్రర్ ఉన్నట్టు అనిపించింది, డివోషన్ అనిపించింది, అసలు ఏది ఉన్నారు ఇది? ఓకే, మీరు ఎలా అనుకున్నా అనుకోండి, మీరు ఎలా అన్నా అనుకోండి, మీకు మేము మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తాం. అంటే ఏజ్ ఓనర్ ఇది? ఇదా ఇట్స్ ఏ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ డ్రామా డివోషనల్ థ్రిల్లర్ ప్యాట్రియటిజం, నాట్ టెర్రరిజం. టెర్రరిజం అన్నారు, టెర్రరిజం పాకిస్తాన్ చైనా కలిసి మన ఇండియాని సర్వనాశనం చేయాలి, ఇండియా భవిష్యత్తు ఇండియాకి భవిష్యత్తు లేకుండా చేయాలి అని కుట్ర పొందుతుంటారు. దానికి వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది సినిమా. దాన్ని ఎలా మాతో ఆయన లేనతో ఎలా దాన్ని అడ్డుకున్నాం అనేది సినిమా. శివం భజే అంటే ఏంటి మీనింగ్? అదే టైటిల్ గా ఎందుకు తీసుకున్నారు? శివం భజే అంటే ఇప్పుడు మనం జై జీవ అంటున్నాం, లేదంటే జై బోలో మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటాం, అలాగే శివం భజే అంటారు. అంటే అంత ఆయనే అంత అనేలాగా అనమాట, క్లాప్స్ కొట్టమను, లేదా శివం భజే అంటే మీనింగ్ భజే అంటే నీకు మొదలు పెట్టమనే ఫీలింగ్ అనమాట. సో మీరు క్రికెట్ బాగా ఆడతారు, సిక్స్లు ఫోర్లు మస్తు పెడతారు, సో ఇందులో డైలాగ్ ఉంది, ఆట మొదలు పెట్టావా శంకరా? అవును. ఆగస్ట్ ఫస్ట్ తర్వాత థియేటర్ లో ఆట మొదలు పెడతారా? మరి నా ఆటే కదా అంతా, పరమశివుడు ఆటే అది. మనం నా దగ్గరికి ఆ కథ వచ్చింది, నేను లైఫ్ లో మర్చిపోలేను ఈ కథని, ఎందుకంటే ఎస్పెషల్లీ ఒక డివైన్ తో ఉన్న కథ నా దగ్గర రావడం అనేది. నేను ఆయన పంపొద్దే మన దగ్గరికి అది ఎందుకు వస్తుంది అంటే, రేపు పొద్దున్న ఏమవుతుందో తెలియదు, రేపు మార్నింగ్ లెగుస్తామో లేదో తెలియదు అనే అలాంటి లైఫ్లు మనం. ఎప్పుడు కరోనా వస్తుంది, బయటకు వెళ్తే ఇంట్లోకి వస్తాము, యాక్సిడెంట్ ఎటు నుంచి ఎటు వస్తుంది, ఎటు నుంచి ఏ మృత్యు వస్తుంది, లేకపోతే ఏం జరిగింది రాత్రి రాత్రి హార్ట్ అటాక్, అలాంటి లైఫ్లో శివం భజన ఒక కథ, ఒక కథ నా దగ్గరికి వచ్చింది అంటే ఆయన అగ్ని లేకుండా రాదు కదా అని నేను నమ్ముతాను. సో శివం భజన కథ నాకు నా లైఫ్లో నాకు స్పెషల్ కథ. సో ప్రతి బర్త్డే మీకు ఒకటి స్పెషల్, బట్ ఈ బర్త్డే ఇంకా స్పెషల్ అనుకోవచ్చా? ఈ బర్త్డేతో అంటే యాక్చువల్గా అది ప్రేక్షక దేవుళ్ళు మీరు ఇవ్వాలి, ఆ సినిమా చూసి మమ్మల్ని అంటే అది ఎలా ఉంది, ఏమాత్రం మా ట్రై చేసాం మేము కొత్తగా, ఏమాత్రం మీకు నచ్చినా మీరు ఇచ్చే విషయాన్ని బట్టి నాకు ఆ బర్త్డే స్పెషల్ బర్త్డేగా ఉంటుందా లేకపోతే అమ్మో బర్త్డే అంటే అమ్మా అనేది గుర్తొస్తుంది అనేది తెలియదు. సో చాలా టెన్షన్గా ఉన్నారు, 100% కాంటెంట్ వైజ్ గా కథ వైజ్ గా మనం ఏం చెప్పాలనుకున్నావా చెప్పాను, అది కాంటెంట్ ఉన్నా, బట్ ఈ విషయంలో కొంచెం టెన్షన్. సో ఇండస్ట్రీకి వచ్చేసరికి ప్రతి యాక్టర్ కష్టపడతారు, ప్యాషన్తో వర్క్ చేస్తారు, మీరు కూడా కష్టపడతారు బట్ కసితో పనిచేస్తారు, సో రీజన్ ఏంటంటారు? అంటే నేను ఇండస్ట్రీలో పుట్ల, అందరూ కష్టపడతారు, అందరూ కూడా ఇష్టంగానే చేస్తారు. కష్టపడింది మీ మీ ప్రొఫెషనల్, మీరు ఇందాక మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అన్న, అక్కడ దుల్షుక్ నగర్ కొత్తపేట నుంచి వచ్చారన్నారు. బీయింగ్ ఏ ఉమెన్ మీరు అక్కడి నుంచి మీకు ఇంట్లో పనులు చూసుకుని లేదు ఏదో చేసుకుని రెడీ అక్కడి నుంచి ఇక్కడ గచ్చిపోలి ఇటు సైడ్ రావాలంటే మీరు కష్టపడాలి, బయట వాన పడుతుంది. సో ఎవరు కష్టం వాళ్ళు పడతారు, కానీ నాకేంటంటే ప్రేక్షకులు ఎవరు
నాకు ఒక రాజుగారు కదా ఒక సక్సెస్ ఇచ్చారు, ఆ సక్సెస్ తర్వాత మనం చేసే సినిమా ప్రతిది ఏదో ఒక మంచి పాయింట్ కొత్తగా చెప్పాలి, అరే అశ్విన్ ఏదైనా సినిమా చేశాడంటే ఏదో కొత్తదనం ఉంటది అని వాళ్ళతో అనిపించుకోవాలని ఒక తపన. కసి అనే దానికన్నా తపన అంటే బాగుంటదేమో అన్నట్టు నాకు ప్రేక్షక దేవుళ్ళు అంటే సినిమా చూసే వాళ్ళందరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ. దాంతో ఇప్పుడు భయం వాళ్ళు ఏమంటారు, ఏంటి కాదు ఇది తిడతారా లేకపోతే ఆ ఇది ఉంటుంది నాకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ చేసినా డిఫరెంట్గా చేయాలి, ఏదైనా ట్రై చేయాలి, వాళ్ళతో శభాష్ అనిపించుకోవాలనే తపన ఎక్కువ. మా వాడు మా తమ్మని దాన్ని కసి అన్నాడు. సో ఇప్పుడు తమన్ అన్నారు కదా, సో మ్యూజిక్ తీసుకుంటే తమన్ గారికి ఇస్తారా ఛాన్స్, దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తారా మీకు ఛాన్స్ వస్తే? నాకా అదేముందండి, ఈజ్ లైక్ మై డార్లింగ్. ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను అదే చెప్పబోతున్నాను, తమన్ అనేవాడు నాకు నా డార్లింగ్, దేవిశ్రీ ప్రసాద్ గారు అనేవాడు నాకు పరిచయం లేకపోయినా హీఈస్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఎవరు తెలుగులో అంటే వాళ్ళిద్దరు రెండు కళ్ళులాగా ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరు చేసినా సూపర్. నన్ను పర్సనల్గా నన్ను అడిగితే నేను తమన్ పేరే చెప్తా, కానీ ప్రొడ్యూసర్ సిస్టమ్ వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళది. తమన్ చేసినా నా సినిమాకి చేయకపోయినా తన సపోర్ట్ ఎప్పుడు నాకు అదొక గాడ్స్ గిఫ్ట్ అనమాట. తను ఎప్పుడు ఏది అడిగినా నాకు సపోర్ట్ చేస్తాడు, మ్యూజిక్ పంపించినా బాగుంది కరెక్షన్స్ చెప్తాడు, ఇక్కడ ఇది ఇలా చేయని చెప్తాడు. నా అదృష్టం, నాకు స్పెషల్లీ క్రికెట్ ఏమిచ్చింది నాకంటే చాలామంది ఫ్రెండ్స్ తేజు, అఖిల్, రోషన్, ఆది సాయి కుమార్ ఇలా చాలామంది. ఇలా నా క్రికెట్ ఏమిచ్చిందంటే గొప్పగా చెప్తాను, తమన్ లాంటి వాళ్ళు అండ్ ఈ ఫ్రెండ్స్ అందరిని ఇచ్చిందని చెప్పగలను. మా అమ్మ ఎప్పుడు అంటుండదు క్రికెట్ క్రికెట్ అంటారని, చెప్పు ఏంటంటే నాకు ఈ క్రికెట్ వీళ్ళందరిని ఇచ్చిందంట. అండ్ ఇంకోటి ట్రైలర్లో శివుని హాఫ్ వే చూపించారు, అదేమైనా ట్విస్ట్ ఉండబోతుందా ఎండింగ్ లో? ఎక్కడ ఎండింగ్ లో హాఫ్ అతను శివుడే అని చెప్పి గుర్తుపెట్టారు కదా, ఇంకా ఇంకేం కావాలి, ఇంకా హాఫ్ ఎండింగ్ మొత్తం చూపించేస్తే ఇంకా సినిమా ఇప్పుడే చూపించేయమంటారు మీరు. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా చివరిలో కనిపించే శివైన మనం చూస్తే మన జీవితాల్లో మనం దేవుణ్ణి డైరెక్ట్ గా దర్శనం చేసుకునే యోగం ఆ ముక్తి మనకు దొరుకుతుందో లేదో తెలియదు. అట్లీస్ట్ ఇలా సినిమాలో ఆయన చూపించే యోగం మాకు దొరికింది, మీ అందరికి ఆయన చూపిస్తాను దేవుడు. అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బిజిఎం అయితే చాలా బాగుంది మూవీలో. మ్యూజిక్ గురించి ఏంటి, ఇట్స్ లైక్ మై బ్రదర్ వికాస్ పడిసా నా హిరింబా సినిమాతోనే తన ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజున అతను లేకపోయినా మీరు అందరు తన గురించి అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అదే బ్రైట్ ఫ్యూచర్ అంటే తన 100% మన ఏమంటారు తమన్ దగ్గర చిన్నప్పుడు వర్క్ చేశాడు, ఇప్పుడు దేవి గారి దగ్గర వన్ ఆఫ్ రైట్ హ్యాండ్ రైట్ లెఫ్ట్ లో ఒక చోట ఉంటాడు తను కీబోర్డ్ ప్లేయర్ గా లాస్ట్ 8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. సో తనకి చాలా మంచి ఫీచర్ అందరూ డౌట్ లేదు, అందరూ అదే మాట్లాడుతున్నారు. అప్పుడు హిడింబాపుడు అదే చెప్పారు, ఇప్పుడు శివబాజీ అప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మూవీకి వస్తే రివ్యూస్ చూసేస్తున్నారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే వస్తున్నారు, ఒక్క రీజన్ చెప్పండి మీ మూవీకి టికెట్ తీసుకొని రావాలి అంటే? మనం రమ్మంటే ప్రేక్షకులు రారు, వాళ్ళకి నచ్చితేనే ట్రైలర్ నచ్చితేనో టీజర్ నచ్చితేనో సినిమా చూడాలా అనిపిస్తేనే వస్తారు. ఎవరైతే అలా నచ్చి మా సినిమా థియేటర్కి వస్తారో, అరే ఇది ఏదో బాగుంటుంది అనిపిస్తుంది, టైటిల్ బాగుంది, అశ్విన్ గారు ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తారనో, లేదా ట్రైలర్ చూసి ఇది ఏదో చూడాలనో, శివ భక్తులు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళైతే అప్సెట్ అవ్వరు. 100% ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది, దాంతోపాటు మీరు ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా పిల్లల పాపలు చూపించాలి, సరదాగా చూడవచ్చు. సో ఇందాక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పారు, సో పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు కలవలేదు? నాకు ఇంకా శివుడు మా మహాశివుడు నాకు రిటర్న్ చేసి ఇవ్వలేదు. నేను అదే పనికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అంటే జరుగుతుందేమో, ఎవరు నేను మా తేజుని అడుగో లేకపోతే ఎవరో ఒకరిని అడిగి పవన్ అన్నను కలవాలంటే కల్పిస్తారేమో. పవన్ అన్నకి పవన్ అన్నగా నన్ను మెచ్చుకునే స్థాయికి నేను వెళ్ళాలని నా ఇది, అప్పుడు నేను కలిస్తే బాగుంటుంది అనేది ఒక ఆశ. జనరల్గా వెళ్ళి ఫోటో దిగిరాను, ఎలా ఎలాగైనా ఎదురకి వెళ్ళి పట్టుకొని దిగచ్చు, నేను ఏదన్నా సాధించి వెళ్ళాలనేది నా కోరిక. యా మీరు ఎవరైతే 100 rupees 150 rupees పెట్టుకుని మా సినిమాకి వస్తారో డిసప్పాయింట్ అవ్వరు. మీ అందరికి నచ్చుతుంది సినిమా, పైసా వసూలుగా భలే ఉంది, మనం పెట్టిన డబ్బులకి మనం మంచి సినిమా చూసామని అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది, అది కాన్ఫిడెంట్గా చెప్పాను. మా శుభం బజే సినిమాకి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి,
మీరు చూడండి, మీకు నచ్చితేనే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. చిరంజీవి, మోహన్ బాబు. చిరంజీవి గారు వై నాట్ మోహన్ బాబు గారు? అలానే లేదు, హీస్ లైక్ ఆయన డైలాగ్ డెలివరీ ఆయన బాగుంటే. బట్ నేను చిరంజీవి గారు చూస్తూ నేను ఇన్స్పైర్ అయ్యే నేను ఇండస్ట్రీకి వచ్చిన కాబట్టి నాకు చిరంజీవి గారు ఈజ్ లైక్ మై రోల్ మోడల్. నాకు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి రాలేదు. ఓకే, చిరంజీవి గారు ఎందుకు ఇష్టం ఒక్క మాట? అదే ఆయన చూస్తే నాకు మా అన్నయ్య గుర్తొస్తుంది, ముగ్గురు గుర్తొస్తుంది. ఈజ్ లైక్ ఆయన పెద్ద అన్నయ్య ఇంటికి ఆయన అన్ని బాధ్యతలుగా అందరినీ దగ్గర ఉండి చూసుకోవటం, చెల్లెళ్ళ దగ్గర నుంచి, తమ్ముళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కెరియర్ దగ్గర నుంచి ఆయన ఒక్కడే వెళ్ళి కష్టపడి ఇవన్నీ మా అన్నయ్యని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. మా మేము నలుగురం, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ గారు వై నాట్ అల్లు అర్జున్? అల్లు అర్జున్ గారు ఈజ్ లైక్ సూపర్. ఒక బ్రదర్కి బ్రదర్గా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజున ఆయన బ్రదర్ చిరంజీవి గారు అనే స్టేజ్కి వెళ్ళారంటే, సో ఈజ్ లైక్ ఆయన హార్ట్. ఈయన అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు అబ్బాయిగా, అల్లు రామలింగ గారు మనవడుగా వచ్చి ఈయన ఎదిగిన నేషనల్ అవార్డ్ స్టేజ్కి వెళ్ళటం అనేది నార్మల్ కాదు. ఇక్కడ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకుందన్నారు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాను. రెండంటే నేను ఇద్దరు పేర్లు చెప్తాను. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క డైలాగ్ లో చెప్పాలంటే ఏ డైలాగ్ చూస్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళందరికీ ఆయన దేవుడిగా కనపడతాం. ఇట్స్ లైక్ గాడ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా అనుకుంది. ఎందుకంటే ఆయన రాకపోతే, అంటే ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరూ వాళ్ళ మాటల్లో, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాటల్లో ఆయన దేవుడి కింద ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ ఏంటి? రెండు చెప్పాలనిపిస్తుంది తక్కువని. బట్ ఒకటే అంటే ఎందుకని ఒకటే అడుగుతున్నారు? దాని నుంచి ఇందాడ అలాగే పవన్ కళ్యాణ్ గారు రూల్ అంటే కొంచెం ఇలా ఉంటారు కదా, ఈ కొంచెం ఎవరు కొంచెం ఎవరు అంటే నేను ప్రభాస్ అన్నని దృష్టిలో పెట్టుకొని నేను బిల్డ్ చేస్తుంటాను బాడీని, తారక్ అన్న దృష్టిలో పెట్టుకుని అనేది జీగా ఉండాలని ఆలోచిస్తాను. మీరు ఇలా అడిగితే నేను కొంచెం కష్టమే. బట్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే బాగుంది కదా. క్వశ్చన్ పేపర్ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, పిచ్చి క్వశ్చన్ అది. ఆల్ ది అబౌవ్ అని చెప్తాను. ఓకే, మీరు అలా చెప్తారని రెండింటిలో ఒకటే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో తారక్ ప్రభా రెండు మిక్స్ చేసి చెప్పారు. ఓకే, అండ్ మీ బ్రదర్ ఓంకార్ గారి గురించి ఏంటి? ఈజ్ మై ఫాదర్. నాకు ఫాదర్ కూడా ఇప్పుడు అన్నయ్యకి నాకు మాకు ఎవరికి లేరు. నాకన్నా ఫాదర్ రిప్లేస్మెంట్ మా అన్నయ్య రూపంలో ఉంది, బట్ మా అన్నయ్యకి ఫాదర్ రిప్లేస్మెంట్లో ఎవరు లేరు. ఈజ్ మై ఫాదర్. సో ఎప్పుడైనా ఫైట్ చేసుకున్నారా చిన్నప్పుడు? ఎప్పుడు జనరల్గా సిస్టర్స్ ఉన్నా బ్రదర్స్ ఉన్నా అవుతుంది కదా అన్నయ్యతో. అయ్యో సి ఓల్డ్లో చూసుకుంటే మదర్ డాటర్, మదర్ సన్, బ్రదర్ సిస్టర్స్, గర్ల్ ఫ్రెండ్స్, సో ఇలా చాలా రిలేషన్స్లో లవ్ ఉంటుంది. మీరు ఎక్కువ అంటే ఏ లవ్ని ఇష్టపడతారు? బ్రదర్స్. బ్రదర్స్ అమ్మ ప్రేమను మనం ఎప్పుడు వెయిట్ చూడలేము. అమ్మ ప్రేమకి అసలు లేదు. అది అమ్మ ప్రేమ ఎవరికైనా దక్కుతుంది, అది 100% దక్కుతుంది. లేకపోతే లేరు నాకు అమ్మ అంటే అది వేరు, కానీ అమ్మ ఉంటే అమ్మ ప్రేమ ఎక్కడున్నా ఏ అమ్మైనా అలాగే చూసేది. బ్రదర్స్ లవ్ దొరకటం, నాకు ఓంకారం లాంటి వాళ్ళు దొరకటం, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు దొరకటం, ఇలా కొన్ని బ్రదర్స్ ఉంటారు, ఆ బ్రదర్స్ బాండింగ్ అది సూపర్.